On this very momentous occasion of Mathematics Day, I congratulate our headmaster, who himself is a mathematics teacher, and to all teachers, and my best wishes to all the students. Especially, I congratulate the mathematics teachers. Actually, before 2012, there was no Mathematics Day. In 2012, 125 years of Sri Ramanujam completed. At that time, the Prime Minister of the then Prime Minister of India, Manmohan Singh, declared that hereafter this day will be celebrated as Teachers' Day in India. Since then, we are celebrating it. India is a country of, you know, English lo cheptu meeku ardham avadu, mari nenu telugu cheptu meeku naa telugu konjam baaledu. Yes, I will try to speak in Telugu. India is a country of mathematics. Our forefathers, man poorvikulu andaru great mathematicians, Aryabhatta, Bhaskara, Varaha Mihira, Brahmagupta, Shakuntala Devi, they are old, ancient mathematicians. They discovered, invented more things. So we call Aryabhatta is the father of mathematics in India. But in the world, the father of mathematics is Euclid. Aithe 1600 AD lo, ante 1600 century lo, anta varaku geocentric థియోరీ ఉండేది. జియోసెంట్రిక్ థియరీ అంటే ఎర్త్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ద సన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్, ఆ థియరీ ఉండేది. కానీ కోపర్నికస్ అండ్ గాలీలియో వాళ్ళు చేంజ్ మార్చారు, ఇది కాదు, సన్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఆల్ ద ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్. కానీ ఇదే విషయం ఆర్యభట్ట ఫిఫ్త్ సెంచురీ ఆ టైంలో ఇన్వెంట్ చేశారు. కానీ మన బెడ్లగా అది ఏ బుక్లో అతను రాసారు బుక్, కానీ ఆ బుక్ లైట్కి రాలేదు. ఇన్ 1300 ఆర్యభట్ట బుక్ రాశారు, అది ఆర్యభట్టి. ఆ బుక్ 1380లో లాటిన్ యూరోప్లో అది ట్రాన్స్లేట్ అయింది. ట్రాన్స్లేట్ అంటే అది చూసి వాళ్ళు నేర్చుకున్నారు కొంత విషయం. అయితే ఆ ఫిఫ్త్ సెంచురీ ఆ టైంలో ఆర్యభట్ట వితౌట్ ఎనీ టెక్నాలజీ ఎర్త్ సర్కంఫరెన్స్ అంతా అది కనిపెట్టాడు. అది 24,824 సంథింగ్ మైల్ అని ఆ టైంలో అతను ఇన్వెంట్ చేశారు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీలో అది మెజర్ చేస్తే సర్కంఫరెన్స్ 82,900 సంథింగ్ వచ్చింది. అంటే జస్ట్ 0.02% డిఫరెన్స్. అంటే ఇక్కడ ఎవరు కరెక్ట్ కూడా తెలిసి మనం చెప్పలేము, హూ ఇస్ కరెక్ట్, వెదర్ ఆర్యభట్ట ఇస్ కరెక్ట్ ఆర్ అవర్ న్యూ టెక్నాలజీ కరెక్ట్. ఏదైనా సరే ఆర్యభట్ట చూడండి ఎంత టాలెంటెడ్ పర్సన్. ఆ టైంలో వితౌట్ ఎనీ టెక్నాలజీ, వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అందరికి లేదు, అయినా సరే అతను కనిపెట్టాడు. జీరో కూడా అతను కనిపెట్టాడు. అయితే ఒక క్వశ్చన్ మనకి రావచ్చు, జీరో ఇప్పుడు అప్పుడు లేదు, మరి 1000 లేకపోతే 1 lakh ఇలాగ వాళ్ళు ఎలాగ యూజ్ చేసేవారు. బిఫోర్ ఆర్యభట్ట దేర్ వాజ్ ఎ లాంగ్వేజ్ పాలీ లాంగ్వేజ్. ఇన్ దట్ లాంగ్వేజ్ దెర్ వర్ సమ్ సింబల్స్. ఇప్పుడు మనం రోమన్ నంబర్స్ రాస్తున్నాం, 1 అంటే ఇలాగ, 2 అంటే డబ్ ఐఐ ఇలాగ. కానీ ఆ టైంలో పల్లీలో 1 అంటే ఇలాగ, 2 అంటే ఇలాగ, 4, 5, 6, 10, 50 డిఫరెంట్ సింబల్స్ ఉండదు. ఆ సింబల్స్ యూజ్ చేసి వాళ్ళు రాసేవారు. సో అట్ ద టైమ్ ఆల్సో జీరో వచ్చిన తర్వాత మనకి ఈజీ అయిపోయింది నంబర్స్ రాయడానికి. ఆ టైం బిఫోర్ దట్ దెర్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ దమ్. ఇప్పుడు మన ఆధార్ నెంబర్ 12 డిజిట్ ఉంది, 12 డిజిట్ రోమన్ నెంబర్ రాయనంటే చాలా కష్టం. కానీ జీరో రావడం వల్ల అది చాలా ఈజీ అయిపోయింది. సో
జీరో అతను కనిపెట్టారు కానీ బ్రహ్మగుప్త దాన్ని పాపులరైజ్ చేశారు. దాని గురించి ఇంకా దాని మీద రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు కనిపెట్టారు. ఇప్పుడు మోడర్న్ మ్యాథమెటిక్షన్లో చూస్తే మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఎవరంటే శ్రీ రామానుజన్. అతను పూర్ ఫ్యామిలీలో పుట్టారు. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అతను స్కూల్లో కూడా మంచి టాలెంట్ చూపిస్తే వాళ్ళ టీచర్స్ కూడా అది గమనించారు. అది సో ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీన్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ హార్డ్ మ్యాథమెటిక్స్ ప్రూఫ్స్ అలాంటి. సో అది చూసి అతను ఒక ఫ్రెండ్ ఎవరు సంబడి ఒక జర్నల్ ఇండియన్ మ్యాథమెటిక్స్ ఏదో సంథింగ్ ఆ జర్నల్లో పబ్లిష్ చేశారు. అతను ఇన్వెంట్ చేసిన అంత ప్రూఫ్ మ్యాథమెటికల్ ప్రూఫ్స్ ఆర్ థియోరీస్ అది జీకే జిహెచ్ హార్డీ అనే ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అది చూశారు. చూసి ఇదంతా కంటాక్ట్ చేశారు. ఆ టైంలో ఇలా ఫోన్ పని లేదు, సమ్ హౌ బై లెటర్ హీ డిడ్ కంటాక్ట్ కంటేసి ఇతను ఆ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ అంతా ఆ హార్డీ గారు చేశారు. ఇతను అక్కడ వెళ్ళారు బై షిప్, ఎట్ ద టైం ప్లేన్ కూడా లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి చాలా రీసెర్చ్ చేశారు మ్యాథమెటిక్స్ మీద. కానీ ఆ క్లైమేట్ అతనికి సూట్ అవ్వలేదు. విత్ ఇన్ వెరీ ఫ్యూ డేస్ హీ రిటర్న్ బ్యాక్ టు ఇండియా అండ్ హీ ఇన్ఫెక్టెడ్ విత్ టీబీ. ఇన్ దట్ ఇన్ 1920 ఈ డాక్ అంటే దట్ చాలా తక్కువ ఏజ్ 33 ఇయర్స్లో అతను చెందారు. బ్రతికి ఉంటే మనకి చాలా మ్యాథ్స్ ఇచ్చారు. ఏదైనా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే మీరు అందరూ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పాను మన ఫోర్ ఫాదర్స్ ఆల్ ఆర్ గ్రేట్ మ్యాథమెటిషియన్స్. మీరు కూడా మ్యాథమెటిక్స్ నేర్చుకోండి. మ్యాథమెటిక్స్ యాక్చువల్లీ డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదు. మీ బేసిక్ నాలెడ్జ్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఎంతవరకు వస్తుంది నెక్స్ట్ ఏంటి, ఏ లెవెల్ క్లాస్ వదిలేయండి, మీ బుక్ వదిలేయండి. సపోజ్ 8th క్లాస్ మీరు మీకు బేసిక్ ఆపరేషన్స్ రాదు, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. చాలా మంచి సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఇట్ యూజ్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఇంగ్లీష్లో యూజ్ అవుతుంది, సైన్స్లో యూజ్ అవుతుంది, సోషల్లో యూజ్ అవుతుంది, బయాలజీ, ఎనీథింగ్. సో దిస్ ఇస్ కాల్డ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. మీరు అందరూ ఇలాంటి ప్రోగ్రామ్ మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుందని అనుకుంటున్నాను. నేను ఒక చిన్న మ్యాజిక్ మ్యాథ్స్ మీద చూపిస్తాను. అయితే ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఇలాగే పెడితే ఈ సైడ్ ఇలా కనిపిస్తుంది, ఇది కనిపించలేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. చూద్దాం ఇక్కడ కర్ణాలు పెడదు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో 1 or 2 స్మాల్ మ్యాజిక్స్ ఇన్ మ్యాథ్స్ ఓన్లీ. సో మీరు కూడా నేర్చుకుంటే మీకు కూడా వచ్చేస్తాయి, మీరు కూడా చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.